हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु डिफेंस न्यूज़। फ्रेंड्स, मीकु इंडियन मिलिट्री पै इंट्रेस्ट उंटे तप्पकुंडा मन चैनल नी सब्सक्राइब चेसुकोनी डैली फॉलो अवडानिकैते ट्राई चेयंडी। फ्रेंड्स, इदोक स्पेशल वीडियो अनुकोंडी, ओक अपडेट नी बेस चेसुकोनी इंडियन मिलिटरी लो कूडा सिमिलर गा एटुवंटि टेक्नालजीस उन्नायो ई वीडियोलो चूद्दाम। फस्ट अपडेट अयिते युक्रेन क्रिमिया पै कूडा दाडुलु जरुगुतुन्न विषयं तेलिसिंदे। अयिते रष्या क्रिमियालो उन्न ओक एयर बेस लो अच्चं फाइटर एयरक्राफ्ट्स ला कनपड़ेला अड्वांस्ड पेंटिंग्स नी वेसिंदी। इवी डिकॉयस ला पनिचेस्तायी काबट्टी शत्रुवु कनपड़ेदी ओरिजिनल एयरक्राफ्टेना लेदा डिकॉया अनी कन्फ्यूज अवुताडु। अयिते इंडिया दग्गर इला ग्राउंड टारगेट्स की प्रोटेक्षन गा एटुवंटि टेक्नालजीस उन्नायो चूद्दाम। एक्कुव शातं ग्राउंड अब्जर्वेशन सैटलाइट्स लो सिंथेटिक अपर्चर रडार्स उंटायी। फाइटर जेट रडार्स लो कूडा इला ग्राउंड टारगेट्स नी आइडेंटिफाई चेयडानिकी सिंथेटिक अपर्चर मोड उंटुंदी। रडार्स एयर बोर्न टारगेट्स नी एला डिटेक्ट चेस्तायी, कंटिन्यूस गा बीम्स नी पंपुतू अवी एक्कड रिफ्लेक्ट अवुतनाई, अदी एंत दूरंलो उंदी, एंत स्पीड तो वस्तुंदनी क्याल्क्युलेट चेसुकुंटायी। अदे विधंगा ग्राउंड टारगेट्स नी आइडेंटिफाई चेयडानिकी कोन्नि वेव्स नी पंपी अवी रिफ्लेक्ट अय्ये दानि बट्टी ओक इमेज नी क्रियेट चेस्तायी। दीने रडार इमेजिंग अंटारु। जस्ट एग्जांपल गा चेप्तुन्नानु, सपोज ओक फाइटर जेट पेंटगॉन पै दाड़ी चेयालनुकुंदाम। दानिकि पेंटगॉन ए एरियालो उंदनि मुंदे इन्फर्मेशन तेलुसु। याक्चुअल गा पेंटगॉन अनेदि इला उंटुंदि, फाइटर जेट पेंटगॉन उन्न एरियालोकि वेल्लक रडार अनेदि ई विधंगा इमेज नि क्रियेट चेस्तुंदि। दींतो पैलट पेंटगॉन एदनि ऐडेंटिफै चेसुकुंटाडु। ఈ రడార్ ఇమేజింగ్ అనేది శాటిలైట్స్ ఫైటర్ జెట్స్ కే కాదు, మిసైల్స్ కి కూడా ఉంటుంది। మోస్ట్ ఆఫ్ ద క్రూజ్ మిసైల్స్ బాలిస్టిక్ మిసైల్స్ అనేవి టెర్మినల్ ఫేజ్ లో టార్గెట్స్ ని ఐడెంటిఫై చేయడానికి యూస్ చేసే రేడియో ఫ్రీక్వెన్సీ సేకర్స్ అనేవి రడార్స్ ఏ। మిసైల్ ని టార్గెట్ దగ్గరికి గైడ్ చేసేది శాటిలైట్స్ ఏ। అయితే టెర్మినల్ ఫేజ్ లో యాక్యురేట్ గా టార్గెట్ ని హిట్ చేయడానికి మిసైల్ రడార్ ఇమేజెస్ ని క్రియేట్ చేసుకుంటుంది। వాటిలో శాటిలైట్ ఇచ్చిన రడార్ ఇమేజ్ తో ఏది మ్యాచ్ అవుతుందో దాన్ని హిట్ చేస్తుంది। మిసైల్ ని ముందే ఇలా ప్రోగ్రామ్ చేసి లాంచ్ చేస్తారు। అయితే ఐఐటి మాండిలో ఉన్న ఇండియన్ సైంటిస్టులు మిలిటరీ ఇన్స్టాలేషన్స్ వెహికల్స్ కోసం స్టెల్త్ మెటీరియల్ ని డెవలప్ చేశారు। ఇదొక పిఈటి షీట్, అంటే గ్లాస్ మాదిరే ఉంటుంది, వెహికల్ అద్దాలపై కప్పినా కూడా క్లియర్ గా చూడొచ్చు। ఈ పిఈటి షీట్ పై फ्रीक्वेंसी सेलेक्टिव सर्फेस अने टेक्नोलॉजी तो कोई पैटर्न्स उंटाई। इवी रडार्स पंपिना वेव्स अनेवी रिफ्लेक्ट अवकुंडा अब्जॉर्ब चेसुकुंटाई। टेस्ट लो रडार्स पंपिना 90% वेव्स नी इवी अब्जॉर्ब चेसुकुन्नाई। ई स्टेल्त टेक्नोलॉजी उन्न पीईटी शीट्स नी मिलिटरी बेसेस, पावर प्लांट्स, कम्युनिकेशन्स टावर्स लांटी इंपॉर्टेंट इंस्टॉलेशन्स पै कप्पी रडार्स पंपे वेव्स वीटिपै रिफ्लेक्ट अवकुंडा चेयोच्चु। काबट्टी सैटेलाइट्स फाइटर जेट्स रडार्स की వెళ్ళిన లొకేషన్ లో ఇవి ఎక్కడ ఉన్నాయో కనిపెట్టడం అనేది టఫ్ ఛాలెంజ్ అవుతుంది। అయితే కొన్ని అడ్వాన్స్డ్ సటిలైట్స్ ఎలక్ట్రో ఆప్టికల్ కెమెరాస్ తో హై రిజల్యూషన్ ఫోటోస్ ని కూడా తీస్తాయి। అలాగే ఎయిర్ క్రాఫ్ట్ రడార్స్ కి చాలా లాంగ్ రేంజ్ ఉంటుంది। అయితే షార్టర్ డిస్టెన్స్ లో టార్గెట్స్ ని ఐడెంటిఫై చేయడానికి ఎలక్ట్రో ఆప్టికల్ బేస్డ్ టార్గెటింగ్ పాడ్స్ ని కూడా క్యారీ చేస్తాయి। అయితే టార్గెట్ దగ్గరికి వెళ్ళే కొద్దీ ఫైటర్ జెట్స్ కి ఎయిర్ డిఫెన్స్ నుండి రిస్క్ అనేది పెరుగుతుంది। డ్రోన్స్ కూడా ఎలక్ట్రో ఆప్టికల్ పేలోడ్ ని క్యారీ చేస్తాయి। స్టోర్మ్ షాడో లాంటి కొన్ని మిసైల్స్, కొన్ని అడ్వాన్స్డ్ ప్రెసిషన్ గైడెడ్ మ్యునిషన్స్ కి ఎలక్ట్రో ఆప్టికల్ బేస్డ్ ఇమేజింగ్ ఇన్ఫ్రారెడ్ సేకర్స్ ఉన్నాయి। ఫస్ట్ ఒక శాటిలైట్ కాని డ్రోన్ కాని హై రిజల్యూషన్ తో టార్గెట్ ఫోటోస్ ని తీస్తే దాంతో ఇటువంటి మిసైల్స్ ని ముందుగానే ప్రోగ్రామ్ చేసి ఎయిర్క్రాఫ్ట్ లో డిప్లాయ్ చేస్తారు। మిసైల్లో ఉన్న కంప్యూటర్ ఈ డేటాని స్టోర్ చేసుకుంటుంది। ఇన్ఫ్రారెడ్ ఇమేజ్ అంటే ఎయిర్క్రాఫ్ట్ గాని లేదా ఏదైనా గ్రౌండ్ టార్గెట్ కావచ్చు లేదా ఒక మనిషే కావచ్చు, బాడీ హీట్ ని బట్టి సెన్సార్ ఇమేజ్ ని క్రియేట్ చేస్తుంది। ఇమేజింగ్ ఇన్ఫ్రారెడ్ సీకర్ హై రిజల్యూషన్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకొని వాటిలో ఆల్రెడీ కంప్యూటర్ మెమరీలో స్టోర్ అయిన టార్గెట్ ఫోటోతో ఏది మ్యాచ్ అవుతుందో చూసుకొని ఐడెంటిఫై చేసుకుంటుంది। ఇలా ఎలక్ట్రో ఆప్టికల్ సెన్సార్ యూసేజ్ అనేది పెరుగుతుంది। అయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దగ్గర దీనికి కూడా సొల్యూషన్ ఉంది। ఈ ఇయర్ స్టార్టింగ్ లోనే రాజస్థాన్ లో ఉన్న జోధ్పూర్ ఎయిర్ బేస్ మొత్తం క్యామోఫ్లాజ్ పెయింట్స్ తో కనపడింది। ఎయిర్ క్రాఫ్ట్ షెల్టర్స్, పార్కింగ్ ఏరియాస్, రన్వేస్ మొత్తానికి డిఫరెంట్ ప్యాటర్న్స్ తో గ్రాఫిటీ అనే క్యామోఫ్లాజ్ పెయింట్స్ ని వేసింది।
ఎయిర్ బేసెస్ అనేవి వందల ఎకరాల్లో ఉంటాయి. వాటిలో ఇంపార్టెంట్ టార్గెట్స్ అనేవి ఎక్కడున్నాయో శత్రువు కనిపెట్టాలి. అయితే ఈ క్యామోఫ్లాజ్ పెయింట్స్ వల్ల టార్గెట్స్ని ఐడెంటిఫై చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్గా ఉంటుంది. ఈ రెండు టెక్నాలజీస్ అంటే రెడార్ అబ్జార్బింగ్ మెటీరియల్, క్యామోఫ్లాజ్ పెయింట్స్ వల్ల స్పేస్లో ఎక్కడ ఉన్న శాటిలైట్స్ అయితే టార్గెట్స్ని గుర్తించలేవు. ఫైటర్ జెట్స్, డ్రోన్స్ కూడా చాలా కన్ఫ్యూజ్ అవుతాయి. మిసైల్ బాంబ్ సీకర్స్కి కూడా ఇలానే కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఫస్ట్ రెడార్ అబ్జార్బింగ్ మెటీరియల్ వల్ల ఒక ఫైటర్ జెట్ సింథటిక్ అపాచర్ మోడ్ని యూజ్ చేసి లాంగ్ డిస్టెన్స్లో టార్గెట్స్ని ఐడెంటిఫై చేయలేదు. ఒకవేళ రిస్క్ తీసుకొని షార్టెడ్ డిస్టెన్స్కి వచ్చినా సరే ఎలక్ట్రో ఆప్టికల్ కెమెరాస్ అనేవి ఈ క్యామోఫ్లాజ్ వల్ల కన్ఫ్యూజ్ అవుతాయి. ఓవరాల్గా ఈ రెండు టెక్నాలజీస్ వల్ల ఇండియన్ మిలిటరీ ఇన్స్టాలేషన్స్ని కనిపెట్టడం అనేది శత్రువులకు టఫ్ ఛాలెంజ్ అవుతుంది. ఎయిర్ డిఫెన్స్తో పాటు ఇవి అడిషనల్ ఎయిర్ ప్రొటెక్షన్ ఇస్తాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.